మొలిపోతుంది ఎన్డీఏ కూడా. ఇవాళ ఈయన వాళ్ళని వదిలేసి ఇక్కడ ఆంధ్ర రాజకీయం కోసం అని చెప్పేసి తెలుగుదేశం వైపుకి వెళ్ళారంటే ఇంకా ఎన్డీఏలో వెంటనే చీలికలు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా అవును. అది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏని దెబ్బతీయడానికి జరిపినటువంటి ప్రయత్నం లాగా అవుతుంది. రెండవసారి చంద్రబాబు నాయుడు ఎన్డీఏని చీల్చాడు అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది. ఖచ్చితంగా అది కూడా త్రూ పవన్ కళ్యాణ్ ద్వారా ఈసారి. అది చాలా పెద్దదైనటువంటి అంశం. ఎందుకంటే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా కూడా హైలైట్ చేస్తుంది. అంటే ఫైనల్ గా అదే జరుగుతుందా ఒకవేళ బీజేపీ ఒప్పుకోకపోతే? చూడాలి, పవన్ కళ్యాణ్ ఫీలింగ్ ని బట్టి ఉంటుంది అది. ఇప్పుడు ఈ టూర్ సక్సెస్ కాదా అంటే, ఒకవేళ టీడీపీతో అలయన్స్ కి ఓకే అంటే సక్సెస్, కాదనుకుంటే ఈయన బయటకు వచ్చి ఒకవేళ నేను ఇంకా ఎన్డీఏలో లేను బీజేపీతో కలిసి సాగనంటే అది సక్సెస్? ఎలా చూడాలి? ఈయన టూర్ అయితే సక్సెస్, కలిసారు కాబట్టి ఈ మాటలతోనే ఆ సక్సెస్ కాస్త ఆస్వాదించలేకపోయాడు. ఇప్పుడు అదే అవును, ఫస్ట్ డిస్టింక్షన్ వచ్చింది కాకపోతే 1998 అనుకున్నాను, 95 వచ్చిందని ఏడిస్తే విద్యార్థిని ఆ సక్సెస్ ని ఆస్వాదించలేకపోతుంది. అదే అవును, ఇంకా ఎక్కువ రావాలనుకో అట్లాంటిది ఇక్కడ సమస్య.